Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ రాజధానిగా తిరుపతి తెరపైకి క్రొత్త ప్రతిపాదన. క్రొత్త ఏడాదికి మరో 2 రోజులే సమయం ఉంది. నూతన సంవత్సరం సంగతి ఎలా ఉన్నా ఏపీ రాజధానిపై క్రొత్త రచ్చకు రంగం సిద్ధమవుతోంది. అమరావతి రాజధాని స్థానే పాలనా సౌలభ్యం కోసం జగన్ సర్కార్ 3 రాజధానులను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై విపక్షం చేస్తున్న రచ్చ రాజకీయ కలకలాన్ని రేపుతూ ఉంటే మరో క్రొత్త డిమాండ్ తెర మీదకు రానుంది. సీనియర్ నేత గంగుల ప్రతాప్ రెడ్డి క్రొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ఏపీ రాజధానిగా తిరుపతిని ప్రకటించాలని కోరుతూ ఆయన క్రొత్త డిమాండ్ను వినిపించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గ్రేటర్ రాయలసీమ వాదాన్ని వినిపించిన ఆయన 6 జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ అప్పట్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. అయితే కాంగ్రెస్ అధినాయకత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నది లేదు. తాను ప్రస్తావించిన గ్రేటర్ రాయలసీమ వాదాన్ని పట్టించుకుని కాంగ్రెస్ ఏపీలో కనుమరుగైందని గుర్తు చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత ఏపీ రాజధానిగా తిరుపతిని ప్రకటించాలన్న డిమాండ్పై తాను యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో గ్రేటర్ రాయలసీమ ఉద్యమం ఊపందుకుంటుందని, ఇదో పెద్ద ఇష్యూగా మారుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఒక రాజధాని కాస్త 3 రాజధానులు కావడం, ఇప్పుడు తిరుపతిని కొత్త రాజధానిగా డిమాండ్ తెర మీదకు రావడం చూస్తే వచ్చే ఏడాది మొదట్లో మరో రచ్చ సిద్ధంగా ఉందని చెప్పక తప్పదు.